గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చర్య తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశంతో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రాష్ట్రంలో ఈ కరోనా వ్యాప్తిని కొంత అరికట్టడం జరిగింది. దానికి ప్రజల సహకారం మరవలేంది. దీని పట్ల పనిచేస్తున్న అధికారులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అది మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కింద సిబ్బంది కావచ్చు, అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు మే 29th వరకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాక్డౌన్ పొడిగింపును నిర్ణయం తీసుకున్నారో దానికి కూడా అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. కానీ దాంట్లో భాగంగా ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మొన్న కేబినెట్లో ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన క్యాలెండర్ డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే ఇప్పటికే లేట్ అవుతుంది కాబట్టి మిగతా కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా నివారణ చర్యల భాగంగా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రొసీడ్ కావాలనేది ప్రభుత్వం నుండి ఆదేశం ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రంలో ఈ కరోనా మహమ్మారి మన రాష్ట్రానికి రాకముందే మనం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్ లో ఈ కరోనా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సంబంధించి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి ఈ వాల్యుయేషన్ సంబంధించి ప్రపోజల్ రెడీ అవుతున్న టైంలోనే లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. సో ఇమీడియట్ గా విద్యార్థులకు కూడా రేపు ఫర్దర్ క్లాసెస్ కు వెళ్లాలన్నప్పుడు ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ప్రాసెస్ స్టార్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు నుండే మొదలు పెట్టడం జరిగింది. దాదాపు 950,000 మంది పిల్లలు ఈరోజు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఇంచుమించు 53,91,991 ఆన్సర్ పేపర్స్ ఉంటాయి. సో వీళ్ళందరికి సంబంధించి ఈ వాల్యుయేషన్ మొదలు పెట్టాలనేది నిర్ణయించినప్పుడు మొదట్లో 12 స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్ పెట్టుకున్నాము. కానీ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో వాటిని పెంచడం జరిగింది. ఈరోజు 33 వాల్యుయేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 12 ప్లేస్ లో 33 అంటే పెంచుకొని ఈరోజు ఈ వాల్యుయేషన్ స్టార్ట్ చేయాలని డిసైడ్ చేయడం జరిగింది. కానీ దానికైనా ముందు ఫస్ట్ కోడింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు నుండి కోడింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఒక 4 రోజులు దానికి పడుతుంది. 12th నుండి స్పాట్ వాల్యుయేషన్ స్టార్ట్ అవుతుంది. వాల్యుయేషన్ పేపర్స్ దిద్దడం అనేది 12th నుండి స్టార్ట్ అవుతుంది. సో అంతకుముందు కోడింగ్ చేసుకోవడానికి ఒక 4 డేస్ పడుతుంది కాబట్టి ఈ రోజు నుండి కోడింగ్ చేసుకోవడం స్టార్ట్ చేయడం జరిగింది. మే ఎండింగ్ వరకు 30th వరకు పేపర్స్ దిద్దడం కంప్లీట్ అయిపోతుంది. జూన్ 2nd వీక్ లో రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు తరఫున రివ్యూ చేసుకుని చేయడం జరిగింది. సో ఎక్కడైతే స్పాట్ వాల్యుయేషన్ దగ్గర ఉంటుందో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వాళ్ళకి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అక్కడ డిస్టెన్స్ మెయింటైన్ భౌతిక దూరం మెయింటైన్ చేయడం కావచ్చు, వాళ్ళకు కూడా మాస్కులు కావచ్చు, శానిటైజర్ కావచ్చు, భోజనము, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏదైనా ఇష్యూ ఉన్నా ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మే ఎండింగ్ వరకు కంప్లీట్ చేసి జూన్ 2nd వీక్ లో అనౌన్స్ చేసేటట్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ఇంకొక ఎగ్జామ్ మిగిలిపోయింది. ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్మీడియట్ లో ఒక ఎగ్జామ్, మోడర్న్ లాంగ్వేజెస్ అండ్ జియోగ్రఫీ. ఒక 856 మంది పిల్లలు మాత్రమే ఈ ఎగ్జామ్ రాయాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇది లాస్ట్ రాయాల్సింది ఉండింది. అది ఈ మంత్ 18th రోజు ఆ ఎగ్జామ్ కండక్ట్ చేయాలనేది డిసైడ్ చేయడం జరిగింది. ఈ మంత్ 18th అవన్నీ చూసుకుంటాం, అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటాం. ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్ అవన్నీ కూడా జాగ్రత్తలు, వాళ్ళ పట్ల కూడా జాగ్రత్తలు తీసుకుంటాం, అదే చెప్తున్నాను. అందుకని అవన్నీ జాగ్రత్తలు తీసుకుని మొదలు పెట్టడం జరుగుతుంది. దీంతో పాటు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఒకటి ఎదురు చూస్తూ ఉంటారు పేరెంట్స్ అందరు కూడా, పిల్లలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు 10th ఎగ్జామ్స్ మన రాష్ట్రంలో స్టార్ట్ చేస్తున్నాం. 3 పేపర్స్ అయిపోయిన తర్వాత కోర్టుకు వెళ్లడం వల్ల కోర్టు డైరెక్షన్ తోని, గౌరవ కోర్టు ఇచ్చిన డైరెక్షన్ తో ఆగిపోవడం జరిగింది. ఇంకొక 8 పేపర్స్ రాయాల్సిన అవసరం ఉంది. సో ఈ మిగిలిపోయిన పేపర్స్ నిర్వహించాలంటే, ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలంటే కోర్టు అనుమతి కంపల్సరీ అవసరం కాబట్టి ఈ కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలన్నీ కూడా, ఉదాహరణకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు సెంటర్స్ 2,500 సెంటర్స్ ఉంటే వాటిని రెట్టింపు చేస్తామని. అదే కాకుండా పిల్లల్ని ఒక బెంచ్కి ఇద్దరున్న వాళ్ళని ఒక బెంచ్కి ఒకరు చొప్పున కూర్చోబెట్టడం,
పిల్లలందరికీ 5 లక్షల పైచులకు పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళందరికీ మాస్కులు ఇవ్వడము, శానిటైజర్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏవేవైతే తీసుకోబోతున్నామో జాగ్రత్తలు, ఇవన్నీ కూడా కోర్టు అఫిడవిట్ రూపంలో ఇవ్వబోతా ఉన్నాం, అఫిడవిట్ దాఖలు చేయబోతా ఉన్నాం. కోర్టు నుండి నిర్ణయం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఎగ్జామ్స్ డేట్ డిక్లేర్ చేస్తాం. ఫస్ట్ కోర్ట్ అయితే సార్ 18th నుంచి జరిగే ఇంటర్మీడియట్ చాలా తక్కువ ఉంటారు వీళ్ళు, చాలా తక్కువ, చాలా తక్కువ. మొత్తం రాష్ట్రంలో 856 మంది ఉన్నారు, మొత్తం రాష్ట్రంలోనే 856 మంది ఉన్నారు. అప్పుడు కోర్ట్ అయితే, కోర్టు నుండి అయితే పర్మిషన్ రానివ్వండి, అప్పుడు డెఫినెట్ గా మళ్ళీ డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు దేవుడి దయవల్ల కంటైన్మెంట్ జోన్స్ అనేది లేకుండా ఉండాలి రాష్ట్రంలో అని ప్రయత్నం చేద్దాం. అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటామండి. 10th ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఈ కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటూనే ముందుకెళ్తాం. మొన్నే ముఖ్యమంత్రి గారు చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటామని, 10th ఎగ్జామ్స్ రాయడానికి వచ్చిన పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు ఈ మోడర్న్ లాంగ్వేజెస్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకుంటాం జాగ్రత్త. చాలా తక్కువ నంబర్ టైమింగ్ అవే ఉంటాయి అంటే, నార్మల్లీ ఎగ్జామ్స్ ఉంటే ఆ నార్మల్ మార్నింగ్ టైమ్స్ టైమింగ్స్ ఉంటాయి. ఒకటే ఎగ్జామ్ కొన్ని స్టేట్లలో టైమింగ్ తగ్గించారు, అంటే పేపర్ కి 2.5 hours 3 hours ఉంటుంది, వాళ్ళు డ్యూరేషన్ కొంత తగ్గించి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అప్పుడు ఎగ్జామ్ కోర్టు నుండి వచ్చిన తర్వాత డెఫినెట్ చేస్తారు. బట్ అంత లోపల 10th క్లాస్ సంబంధించిన పిల్లలందరికీ కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తా ఉన్నాం దూరదర్శన్ ద్వారా. సో ఇప్పటికే చాలా మంది పిల్లలు ఫాలో అయి ఉన్నారు, అలాంటిది కూడా చూసుకోమని కోరుతా ఉన్నాను. 10th ఎగ్జామ్ రాయబోయే పిల్లలందరి పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, పిల్లలందరినీ కూడా ప్రిపేర్ చేయండి, తప్పకుండా కోర్టు పర్మిషన్ ఇస్తుందని నమ్మకం ఉంది, కోర్టుకు సబ్మిట్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు 1st నుండి 9th క్లాస్ వరకు ఉన్న పిల్లలందరికీ కూడా ఈరోజు మేము క్లాసెస్ కండక్ట్ చేస్తా ఉన్నాం, వాటిని కూడా చూసేటట్టు పేరెంట్స్ పిల్లల్ని ప్రోత్సహించాలని కోరుతా ఉన్నాను. నెక్స్ట్ అకాడమిక్ ఉన్న టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా ఈరోజు మేము వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. ఆ వెబ్సైట్ లో ఉన్న వెబ్సైట్ లోకి వెళ్తే ఎవరైనా కూడా టెక్స్ట్ బుక్స్ తీసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కొంచెం ఈ డిలే అవుతున్న సందర్భంలో పేరెంట్స్ కొంచెం జాగ్రత్త తీసుకుని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఉన్న దానికి పిల్లలకి ఇబ్బంది లేకుండా హెల్ప్ చేయాలని కోరుతా ఉన్నాను. ముందు లాక్డౌన్ అయిపోయింది 29th తర్వాత కదా షెడ్యూల్ ఎట్లా ప్రిపేర్ చేయాలనేది. ఇంటర్ సంబంధించి సెకండ్ ఇయర్ కి వాల్యూ ఇస్తాం ఫస్ట్ ప్రయారిటీ, ఆ తర్వాత 11th కంటిన్యూ అయిపోతుంది. ఫస్ట్ సెకండ్ ఇయర్ ఇస్తాం. డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఆగస్టు సెప్టెంబర్ నుంచి యూజీసీ అలాగే స్కూల్ సంబంధించిన ఏంటి స్కూల్ రన్ చేయడం చెప్తాం, మళ్ళీ లాక్డౌన్ తర్వాత చెప్తాం. మోస్ట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, తర్వాత 10th ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్, తర్వాత మిగతా క్లాసెస్. ఇప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు డెఫినెట్ గా మేము కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కదా భవిష్యత్తులో, కరోనా ఇంతకీ లాక్డౌన్ అయిపోగానే కరోనా కట్ అవ్వాలి కాబట్టి ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. సో పిల్లలు ఏ విధంగా భౌతిక దూరం పాటించాలి, పాటించాలంటే ఏం తీసుకోవడం, కొంత ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది, తప్పకుండా దాని గురించి ఎక్సర్సైజ్ చేసి చెప్తాం. థ్యాంక్ యూ. టెన్త్ ఎగ్జామ్ సంబంధించి ఇదంతా అప్పుడు తీసుకునే కాదు. సో కోర్టు నుండి ఆర్డర్ వచ్చిన తర్వాత థ్యాంక్ యూ మా. కరోనా నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ తరఫున విద్యార్థులకు ఇబ్బంది కాకుండా రాష్ట్రంలో ఇంకో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్ లలో చదువుతున్న విద్యార్థులకందరికీ కూడా లాస్ట్ సంవత్సరం ఉన్న ఫీజులు తప్ప 1 రూపాయి కూడా పెంచొద్దనేది చాలా గట్టిగా నిర్ణయించుకోవడం జరిగింది.
సో గతంలో కూడా నేను రిక్వెస్ట్ చేశాను ప్రైవేట్ మేనేజ్మెంట్ అందరికీ కూడా, విద్యా సంస్థలో ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా దయచేసి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ నెల రోజుల నుండి కూడా ఎవరికి ఉపాధి లేని పరిస్థితి, అందరు కూడా కష్టకాలంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ఆదేశాన్ని మానవత్వంతో కూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతా ఉన్నాను. అధికారికంగా మేము ఆదేశం ఇచ్చినా మానవత్వంతో మీరు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు కూడా మీకు ఇంపార్టెంట్. ఇన్ని రోజులు మీ విద్యా సంస్థలో చదువుతున్నారు కాబట్టి భవిష్యత్తు రేపు పొద్దున వాడికి ఆ విద్యార్థికి ఇబ్బంది కాకుండా ఉండాలంటే తప్పకుండా మీరు ప్రభుత్వ ఆదేశాన్ని పాటించాలని, ప్రతి ఒక్కరు కూడా ఒక రూపాయి కూడా ఫీజు పెంచకుండా పోయిన సంవత్సరం ఏ ఫీజు అవుతుందో అదే తీసుకోవాలని, ట్యూషన్ ఫీజు కూడా నెలల వారీగా ఇన్స్టాల్మెంట్ ప్రకారం ప్రతి నెల తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పటికే చాలా మంది దీన్ని అమలు చేశారు, ఒకటో రెండో కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ ఒకటి రెండు కంప్లైంట్స్ వచ్చిన వాళ్ళని గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని కోరుతా ఉన్నాను. మిగతా ఇంటర్నేషనల్ స్కూల్స్, సిబిఎస్ఈ స్కూల్స్ వాళ్ళు కూడా తెలంగాణ గడ్డ మీద ఉన్నారు, తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలను ఫాలో అవ్వమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరందరూ కూడా ఇక్కడ ఉన్న పిల్లలకి విద్యార్థులకి మీరు చదువులు చెప్తా ఉన్నారు, మీరు కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాన్ని పాటిస్తే బాగుంటుందని ఇంటర్నేషనల్ స్కూల్ ఈ స్కూల్ వాళ్ళని కూడా కోరుతాం. ఎవరైనా ఇబ్బంది పెడితే, ఎక్కడైనా ఫీజు ఖచ్చితంగా పే చేయాలని మీకు ఇబ్బంది పెడితే ప్రతి దగ్గర కూడా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది, జిల్లాల వారికి హెల్ప్ ఏర్పాటు చేయడం జరిగింది, ఈవెన్ హైదరాబాద్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టోల్ ఫ్రీ నంబర్ చెప్పమండి, చెప్తా 1800-425-7462 1800-425-7462 హెల్ప్ లైన్ ఫోన్ చేస్తే తప్పకుండా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఈ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా వెబ్సైట్ లో పెట్టడం జరిగింది, www.scrt.telangana.government.in ఈ వెబ్సైట్ లో టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఫస్ట్ నుండి 9th వరకు, 10th ఆల్సో 9th వరకు పెట్టడం జరిగింది. ఎవరున్నా ఆ వెబ్సైట్ లోకి వెళ్తే టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా, బయటికి వెళ్ళలేం కదా, ఇప్పుడు షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి కదా, పిల్లలకి నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ చేద్దామంటే ఏం చేయాలని ఆందోళన చెందాల్సిన తల్లిదండ్రులకి ఈ వెబ్సైట్ లోకి వెళ్తే పిల్లల టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా అందులో ఉన్నాయి. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.